దీనిపై కొడాలి నాని స్పందించారు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను లోకేష్ ఆహ్వానించడం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని పార్టీని కాపాడడం తమ వల్ల కాదని చంద్రబాబు లోకేష్ కు అర్థమైందన్నారు తమ విశ్వసనీయతపై తమకే నమ్మకం లేక జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారని విమర్శించారు 2009 తర్వాత జరిగిన మహానాడులో లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించారని చెప్పారు తనను వాడుకొని ఆ తర్వాత ఎలా అవమానించారో జూనియర్ ఎన్టీఆర్ కు తెలియదా అని అంటున్న కొడాలి నానితో మా కరెస్పాండెంట్ పిఎంఆర్ ఫేస్ టు ఫేస్ లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి నిన్న చేసిన కామెంట్ తో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు సో ప్రస్తుతం ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కి రెడ్ కార్పెట్ పరుస్తామని చెప్పారు అంటున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు జూనియర్ ఎన్టీఆర్ ని చాలా సన్నిహితంగా చూసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అమాయకులు జూనియర్ ఎన్టీఆర్ అమాయకుడు కాబట్టి మాకు అవసరం వచ్చినప్పుడు పిలుస్తాం అవసరం లేనప్పుడు మెడపెట్టి బయటికి గెంటేస్తాం అధికారం ఇస్తే మా పని మేము చేసుకొని అధికారం ఇచ్చిన వాళ్ళని గాలి కొదిలేస్తాం అన్నటువంటి సిద్ధాంతం చంద్రబాబు నాయుడు నమ్ముకున్నాడు లోకేష్ కూడా దాన్నే నమ్ముకున్నాడు కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు వీళ్ళు ఆహ్వానం పలికేటువంటి వ్యక్తులకు కావచ్చు గతంలో ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరుగుతుంది మన వెళ్ళి మద్దతు ఇస్తే తర్వాత మన పరిస్థితి ఏంటని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు జూనియర్ ఎన్టీఆర్కి తెలుసు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసినటువంటి బీజేపీకి తెలుసు సిపిఐకి తెలుసు సిపిఎంకి తెలుసు కాంగ్రెస్కి తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఈరోజు 4000 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పి లోకేష్ మొదలెట్టాడు 400 కిలోమీటర్లు కంప్లీట్ చేసినట్టున్నాడు చిత్తూరు జిల్లా దాటబోతున్నాడు ప్రజల్లో స్పందన లేదు ఏదో చిన్న చిన్న గుడిసి మీటింగులు పెట్టుకుని టీ స్టాల్ దగ్గర మీటింగ్ పెట్టుకుని ఏదో చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారిని తిట్టుకుంటూ వెళ్తున్నాడు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు యుద్ధం యుద్ధం అని చెప్పి ఆయన ఓ భయంకరంగా ఆయన తిరుగుతా పెద్ద పెద్ద మీటింగులు చెబుతా పెద్ద పెద్ద మాటలు చెబుతా జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా కొట్టుకుందాం రమ్మన్నాడు తిట్టుకుందాం రమ్మన్నాడు ఈ ఆయన లాంగ్వేజ్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తున్నాం నోవాటెల్ హోటల్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన సపోర్ట్ చేయమని చెప్పి అడిగొచ్చాడు ఆ ఇంటికి ఆహ్వానించాడు సంక్రాంతి పండగకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయి కలిసి పని చేద్దాం అని చెప్పి అతను ఒప్పించాడు ఢిల్లీలో ఒక బ్యాచ్ని పెట్టి బీజేపీని కలుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ బీజేపీ కలవకపోతే సిపిఐ సిపిఎంను కాంగ్రెస్ను కలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నాడు ఇన్ని చెప్తా కూడా ఇంతమంది